ఏ అన్యాయమైనా, ఏ క్షణమైనా, ఏ అరాచకమైన జరగవచ్చు. నాకు పక్కా సమాచారం ఉంది. ఏ క్షణమైనా దాడులు జరగవచ్చు. విచక్షణ కోల్పోయిన టీఆర్ఎస్ నాయకులు, విచక్షణ కోల్పోయిన టీఆర్ఎస్ నాయకులు ఎలాంటి దుర్మార్గానికైనా పాల్పడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సమాచారం అందుతుంది. నాకు రక్షణ, నా రక్షణ విషయంలో నాకు భయం లేదు. వేలాది మంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాకు అండగా ఉన్నారు. కేసీఆర్ మొత్తం, కేసీఆర్ మొత్తం ప్రైవేటు సైన్యాన్ని తెచ్చుకున్నా కూడా కొడంగల్ ప్రజలు రక్షణంతసేపు నా ఎంటక కూడా తాకలేరు. నీకు, నీ ముఠాలకు, నీ మూటలకు భయపడేది లేదు కేసీఆర్. నువ్వు గుర్తుపెట్టుకో, వస్తుంది ప్రభుత్వం. డిసెంబర్ 12 నాడు ప్రభుత్వం వస్తుంది. క్రియాశీలకంగా ప్రభుత్వంలో కొడంగల్ ప్రజలు ఉంటారు. నువ్వు చేసిన అరాచకాలకు, నువ్వు చేసిన అక్రమాలకు, నువ్వు పాల్పడ్డ అవినీతికి మొత్తం లెక్క చెప్పాల్సి వస్తుంది. మిత్తితో నీకు తిరిగి చెల్లిస్తామని చెప్పి చంద్రశేఖరరావు గారు చెప్తున్నా. అదే సందర్భంగా అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించండి. మీరు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చెప్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, మండలాల వారీగా డైరీ రాయండి. ఇట్లా అక్రమాలకు మన మీద దుర్మార్గంగా వ్యవహరించే అధికారుల పేర్లు రాయండి. 12 తారీఖు నాడు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టాన్ని ఉల్లంఘించి మన మీద కక్షాపూరితంగా వ్యవహరించిన ప్రతి అధికారి చట్ట పరిధిలో ఎట్లా శిక్షించాలో అట్లా శిక్షించడమే కాకుండా శంకరగిరి మాన్యాలు పట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవాళ మీరు అనుకున్నది సాధించలేము అన్న సంగతి కోజ్కి సభ ద్వారా కేసీఆర్కి అర్థమై ఉండాలి. ఇవాళ వచ్చినావు కదా, నిజంగానే నీ చిత్తశుద్ధిని మొనగోను అంటే నా పేరు తీసుకొని మాట్లాడేది ఉండాడ బిడ్డ. నా కళ్ళల్లో చూడడానికి, నా పేరు తీసుకోవడానికే నీకు లేదు. నువ్వు నువ్వు నన్ను కొడంగల్ ఓడిస్తావా? ఇక ఆడు కేటీఆర్ సవాలు విసురుతుడు. అరే కేటీఆర్, నేను నీకు చెప్తున్నా, నీ సవాలు కాదు కదా, నీ సవాలు చర్చ పెట్టు. ఇద్దరం అమరవీరుల స్తూపం దగ్గర కూర్చుందాం, చర్చించుకున్న తర్వాత నువ్వేం సవాలు విసురుతావో, నేనేం సవాలు విసురుతానో చూసుకుందాం. అప్పుడు పెట్టు, రేపు సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉంది. అమరవీరుల స్తూపం దగ్గర రా, కొడంగల్ గురించి చర్చిద్దామా, రాష్ట్రం గురించి చర్చిద్దామా, నీ కుటుంబ నీచమైన చరిత్ర గురించి చర్చిద్దామా, దేనికైనా సిద్ధం. అప్పుడు ఎదురెదురుగా సవాలు విసురుకుందాం. ఎవడు మొగోడో, ఎవడు మొనగాడో, ఎవడు మడమ తిప్పనోడో, ఎవడు మడమ తిప్పనోడో, ఎవడు మీసం మెలేస్తే, ఎవడు మీసం మెలేస్తే ఈ రాష్ట్రం కదులుతుందో చూద్దాం. అయినా మీసం మేలేనికి నీకెందుందిరా, పేడమూతి బోడిలింగానివి. నువ్వు ఆడావో మాడావో మాకు తెలియదు. నువ్వు ఆడవో మాడవో మాకు తెలియదు. మీసం ఉంటే మేలేయాల్సింది. ఇట్లా రారా, రా బిడ్డ, రా. నేను చెప్తున్నా, నెల రోజులు టైం ఇస్తా నీకు. మీసాలు లేవు కదా, నెల రోజులు టైం ఇస్తా, మీసాలు పెంచుకొని రా. లేకపోతే నెత్తి మీద పెట్టుడు చుట్టూ దుబాయ్కి పోయి పెట్టించుకొచ్చుకున్నావు కదా, మీసాలు మొలవకపోతే, జుట్టు మొలవకపోతే మీసాలు కూడా ఏమన్నా అని ఉంటే పెట్టుకొని రా. ఎవడో తిప్పుదాం అనుకుంటున్నావేం బిడ్డ కేటీఆర్? నువ్వు చుట్టుముట్టు సినిమాలు ఉన్నారు, సినిమా గెస్ట్ హౌజులు ఉన్నాయి, గెస్ట్ హౌజులలో మునగాని మాటలు మాట్లాడతా అని నీ సంగతి చూస్తా అని చెప్పి
ఈ సందర్భంగా తెలియజేస్తూ